రేవంత్ రెడ్డి మిత్రుడు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కు కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోంది. లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు కూన శ్రీశైలం గౌడ్ ను కలిసి తమ పార్టీలో చేరాలని కోరారు. అయితే ఆయన దీనికి సానుకూలంగా స్పందించారు. ఇవాళ కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి కూన శ్రీశైలం ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి శ్రీశైలం గౌడ్ అంగీకరించారని ఇవాళ హస్తం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. గతంలో కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అయితే రాజకీయ పరిస్థితుల్లో మార్పుల కారణంగా ఆయన బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కూన శ్రీశైలం గౌడ్ బీజేపీని విడతారనే ప్రచారం సాగింది. కానీ కూన శ్రీశైలం గౌడ్ మాత్రం బీజేపీలోనే కొనసాగారు. కూన శ్రీశైలం గౌడ్ 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. రేవంత్ రెడ్డితో కూడా దగ్గరి సంబంధాలున్నాయి. 2005 నుండి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ ఆపరేషన్ ఆకర్షికి కూన శ్రీశైలం గౌడ్ పడిపోయారు. ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ లో చేరటంతో ఈటెల రాజేందర్ కి బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.